పత్రలో ఊరూరు చెప్పాను ఎందుకంటే ఊరూరు వైకాప బాధితులు అనేది ఉన్నారు వాళ్ళందరిపై నేను యాక్షన్ తీసుకుంటూ వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు ఈఎస్ఐ హాస్పిటల్ గుంటూరులో ప్రారంభిస్తారని చెప్తున్నారు ఎప్పుడు కరెక్ట్ తొందరలోనే చేస్తాం 120 రోజులైంది ప్రభుత్వం ఏర్పడి ఒక పద్ధతి ప్రకారం మేము చేస్తాం ఈఎస్ఐ హాస్పిటల్ కానీ ఎయిమ్స్ రావాల్సిన వాటర్ కానివ్వండి మంగళగిరి పట్టణానికి వచ్చే గల మన 100 పడకల బెడ్ హాస్పిటల్ కానివ్వండి అన్నీ ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాం మంగళగిరి హాస్పిటల్కి వచ్చే గల నేను ఫైనాన్స్ మినిస్టర్ గారితో పర్సనల్గా మాట్లాడి కూడా అది శాంక్షన్ చేయించుకుంటాం జరిగింది సో త్వరలోనే ఆ కార్యక్రమం కూడా ప్రారంభిస్తాం కంగారు పడుతున్నారు మ్యానుఫ్యాక్చరింగ్ రాయలసీమ దాంట్లో ఎలాంటి డౌట్లే సర్వీసెస్ ఉత్తరాంధ్ర సో గతంలో చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా 13 ఆనాడు ఉమ్మడి జిల్లాలు 13 జిల్లాలు ఉంటే ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ఫోకస్ ఏరియా అనేది క్రియేట్ చేశాం ఆ ఫోకస్ ఏరియా దిశగా ఈ ప్రభుత్వం ముందెళ్తుంది ఒక ఉదాహరణ విండో సోలార్ పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులన్నీ కర్నూలు జిల్లా సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా కర్నూలుకి వస్తుంది ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం కడప చిత్తూరు జిల్లా ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అంటే మొబిలిటీ అంటే 2-వీలర్ అవ్వచ్చు 4-వీలర్ అవ్వచ్చు హెవీ వెహికల్స్ అవ్వచ్చు అంతా అనంతపూర్ జిల్లాని లక్ష్యంగా పెట్టుకుని మేము పనిచేస్తున్నాం ఉత్తరాంధ్ర వచ్చేగల సర్వీసెస్ సెక్టర్ ఉభయ గోదావరి జిల్లా వచ్చేగల ఆక్వా ఉంది మనకి ఇది పెట్రోకెమికల్ కూడా పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయి దాంట్లో ఇంకా మన ఏదైతే కృష్ణా గుంటూరుకు వచ్చే గల ప్రధానంగా రాజధానికి సంబంధించిన అనేక పెట్టుబడులు కూడా ఇక్కడికి వస్తాయి సో బ్యాలెన్స్డ్ గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించింది పరిపాలన ఒకే దగ్గర ఉండాలి అభివృద్ధి వికేంద్రీకరణ దానికి ఇప్పుడు కూడా మా ప్రభుత్వం కట్టుబడి ఉంది సార్ 800 ఎమ్మెల్యే మళ్ళీ రేపు జనవరి నుంచి ప్రజల్లో తిరుగుతాను ఖచ్చితంగా ప్రజలకు వాస్తవాలు చెప్తాను 5 సంవత్సరాలు ఆయన పీకింది పొడిచింది ఏంటి స్వామి 5 సంవత్సరాలు పరదాలు కట్టుకుని తిరిగిన వ్యక్తి ప్రజల్లోకి వెళ్తారంటే వెళ్ళండి మేము ఆయనలాగా మేమంటారు తాడు కట్టేది గేట్లకి తాడు కట్టే అలవాటు మాకు లేదు గతంలో చంద్రబాబు నాయుడు గారు ధర్నా చేయాలంటే పర్మిషన్లు కూడా ఇవ్వను రోజులు రాజ్యాంగబద్ధంగా వాళ్ళు పర్మిషన్ ఇస్తాం వాళ్ళు చేసుకోవచ్చు కానీ లా అండ్ ఆర్డర్ని బట్టి వాళ్ళు చేతిలో తీసుకుంటే కఠినమైన చర్యలు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఆంధ్ర రాష్ట్ర వైపు పెట్టుబడులు పెట్టడానికి పరిశ్రమలు అందరూ చూస్తున్నారు మళ్ళీ ఇలాంటి బ్లూ బ్యాచ్ వల్ల వాళ్ళు పారిపోయే పరిస్థితి వస్తుంది అది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాపైన లా అండ్ ఆర్డర్ కానీ ఎవరైనా చేతి తీసుకుంటే మటుకు ఖచ్చితంగా వివరిస్తుంది పార్టీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా నామినేటెడ్ పోస్టులు యుద్ధ ప్రాతిపదికంగా మొదటి 100 సంవత్సరాల్లోనే కొన్ని వేస్తాం జరిగింది మిగతాన్ని కూడా పద్ధతి ప్రకారం పూర్తి చేస్తాం ఎందుకంటే మేము కూడా స్టడీ చేయాలి ఎవరు పని చేశారు ఎంత చేశారు వాళ్ళ బూత్ల మెజారిటీ ఏమిటించారు ఎందుకంటే శాసనసభ్యులు అదేవిధంగా ఎంపీల దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ ఆన్లైన్లోనే తీసుకున్నాం నాట్ లెటర్స్ ఆన్లైన్లోనే తీసుకున్నాం అది తీసుకున్నాం మా సిస్టమ్ ద్వారా ఎవరు బాగా పనిచేశారు గతంలో క్లస్టర్ యూనిట్ బూత్లో ఎవరు బాగా పనిచేశారు ఎవరు బూత్లో ఎంత ఎక్కువ మెజారిటీ ఇచ్చారు అన్నీ కూడా సమీక్ష చేసి ఒక నిర్ణయం తీసుకున్నాం ప్రాసెస్ కొంచెం సమయం పడుతుంది కానీ పూర్తి చేస్తాం సాక్షి ఎడా జంపా ఓకే TV9 NTV లేదా NTV అదే NTV చెప్పమ్మా ఎనీ క్వశ్చన్స్ బ్లూ మీడియా అవును అవునమ్మా 3 నెలలు భూగర్భ డ్రైనేజ్ భూగర్భ తాగునీరు అందించాలి ఇంకో పక్కన చూస్తే జెమ్సన్ జ్యువెలరీ పార్క్ కూడా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చాం దాన్ని కూడా ప్రక్రియ ప్రారంభించాం ఇంకోటి దశాబ్దాలుగా అంటే అటవీశాఖ భూమి కానీ కొందపురము కానీ ప్రజలు దశాబ్దాలుగా అక్కడ నివసిస్తున్నారు అవన్నీ కూడా వివరాలు సేకరిస్తున్నాను చేసి అది అవసరమైతే క్యాబినెట్ కూడా తీసుకెళ్ళి ఆ భూములు రెగ్యులరైజ్ చేయాలనే లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుంది గత 5 ఏళ్ళుగా ఎక్కడ వేయలేదు కామినేని శ్రీనివాస్ గారు కూడా నిన్న నాకు మెసేజ్ పెట్టారు రోడ్ ఎక్కడుందని ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి ఆ ఫోటోలో ఎన్నేంటంటే దాదాపు ఒక 3 నుంచి 4 వేల కోట్ల రూపాయలు కేవలం రిపేర్కే అయ్యేదట పద్ధతి ప్రకారం అన్ని చేసుకుంటే ఎందుకంటే 5 సంవత్సరాలు వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు సో మొత్తం ఆ బాధ్యత ఇప్పుడు మన ప్రభుత్వం పైన పడింది అది ముఖ్యమంత్రి గారు స్వయంగా రివ్యూ చేస్తున్నారు మీరు త్వరలో చూస్తే రిపేర్ కార్యక్రమాలు మళ్ళీ ప్రారంభిస్తాం ఇక్కడ కూడా ఏమైందని ఇంకా వర్షాలు బాగా పడుతున్నాయి సో రోడ్ వేస్తున్నాం మళ్ళీ వర్షాలు పడుతున్నాయి మళ్ళీ గుంటలు అవుతున్నాయి సో కొంచెం ఈ వర్షాకాలం దాటింది తప్పనిసరిగా పనులు ప్రారంభిస్తాం కనెక్టివిటీ రోడ్లు బాగానే ఉన్నాయి స్వామి కరకట్ రోడ్ బాగానే ఉంది దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు లోపల కూడా ఇంకా రోడ్ల ఫార్మేషన్ పూర్తిగా చేయాలి అవన్నీ ఇప్పుడు
అంటే గత ప్రభుత్వం అంటే మీ ప్రభుత్వం ఆపేసింది కదండి ఇది పనులు చేయనీయలేదు కదా ఐదు సంవత్సరాలు ఏం పేకలేదు కదా ఇప్పుడు అడివి చేశారు ఇవన్నీ చేయాలి ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ ప్రారంభించాలి దానికంటే కాంట్రాక్టర్లు అందరూ పిలవాలి మళ్ళీ ధరలన్నీ బాగా పెరిగినాయి అన్నీ సెటిల్ చేయాలి కదా ఎంత కొంచెం టైం పడుతుంది ఒకసారి స్పీడ్ అందుకుంటే మళ్ళీ ఆగేది ఉండదు పూర్తి చేస్తాం ఇంకేమైనా ప్రశ్న ఉందా ఎన్టీవీ టీవీ నైన్ లేదా సాక్షి జంప్ నేను జీతాలు రాట్లేదా సాక్షి లేఖరికి అమ్మా ఎనీథింగ్ ఎల్స్ ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా జై హింద్ ఉంటాను అమ్మా థ్యాంక్ యూ అమ్మాడమ్మా మావాడు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి